బిక్కవోలు మండలం బలభద్రపురం నుండి రాయవరం వరకు 3.68 కోట్లు అంచనాతో చేపడుతున్న ఆర్ఎన్బి రోడ్డు నిర్మాణ పనులకు బలభద్రపురం వంతెన వద్ద అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిక్కవోలు మండలం బలభద్రపురం నుండి రాయవరం ఆర్ఎన్బి రహదారి గత కొద్ది సంవత్సరాలుగా ప్రయాణికులకు ఇబ్బందిగా ఉండటం, రోడ్డు పూర్తిగా పాడైపోయిందని, బలభద్రపురం నుంచి రాయవరం వరకు సుమారు 3.68 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్వహించడానికి ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చారని, తొందరలోనే ఈ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి అవుతుందని, దీనికి సహకరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా ఆర్ఎన్బి అధికారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. విజయనగరం సోమేశ్వరం ఆర్ఎన్బి రహదారి మరి గత కొద్ది సంవత్సరాలుగా ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా ఉండటం, రోడ్డు పూర్తిగా పాడైపోవడం జరిగింది. మరి దీనిపైన మరి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళగా ఈ రోజున బలభద్రపురం నుంచి రాయవరం పొలిమేర వరకు 3.68 కోట్ల రూపాయలతో ఈ రోజున రోడ్డుని నిర్మించడానికి ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వడం జరిగింది. తొందరలోనే ఈ రోడ్డు నిర్మాణం కూడా పూర్తవుతుందని సందర్భంగా తెలియజేస్తూ, ఇందుకు సహకరించినటువంటి మరి ప్రభుత్వానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆర్ఎన్బి అధికారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోడ్డు విషయమై క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీతోటి ఈ రోడ్డు నిర్మించాల్సిందిగా అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. మరికొన్ని రోజుల్లోనే రోడ్డు నిర్మాణం కూడా ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అబ్బాయి ఏలేదంతే ఇంకా కొట్టి పెట్టాను. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో వెళ్ళలేదా స్వాంత్రి మహాగణాధిపతి ధ్రువం